అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. వచ్చం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈరోజు నేను కొన్ని వీడియోలు చూశాను, ఇంటర్మీడియట్ విద్యార్థుల తాలూకా ప్రవర్తనకి దాని అది చిహ్నంగా చెప్పొచ్చు. ఏంటి అంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి చేసి హాస్టల్ నుండి బయటకు వస్తున్నటువంటి పిల్లలు హాస్టల్లో ఉన్నటువంటి ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు పగలగొట్టి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం, అంటే వాళ్ళు ఏం ఘనకార్యం చేశారో దాని గురించి ప్రజలకు తెలిసే విధంగా చేయడం, అలాగే వాళ్ళు వస్తున్నటువంటి బస్సుల్లో గోలగోల చేయడంతో పాటుగా వాళ్ళ పుస్తకాలు చింపి బస్సుల్లోని వస్తున్నటువంటి మనుషుల మీద జల్లడం, ఇవి వాళ్ళకి తెలియకో లేకపోతే తెలుసో అన్నది పెద్ద సమస్య కాదు, కానీ ఎందుకంటే అది తెలియని వయసు, 17-18 సంవత్సరాల వయసు, అంటే టీనేజ్ వయసు. ఏదో చెయ్యాలనే ఆతృత తప్ప ఏం చెయ్యాలి ఏది కరెక్ట్ అనేది ఇంకా నిర్ణయం తీసుకునేటువంటి మెచ్యూరిటీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రక్రియే అని చెప్పి అక్కడ పిల్ల హాస్టల్ వార్డెన్లు కానీ అలాగే కొంతమంది ప్రయాణికులు కానీ అలా తెలిసిన వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం. దీన్ని మరి ఎందుకు కంట్రోల్ చేయలేదు? తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలు తెలుసు, పిల్లలు అతిగా ప్రవర్తిస్తున్నారు అన్న సంగతి పిల్ల తల్లిదండ్రులకు తెలుసు. ఇంటర్మీడియట్ హాస్టల్లో సెల్ వాడకూడదని కూడా తెలుసు, అయినప్పటికీ ప్రతి స్టూడెంట్ దగ్గర కూడా సెల్ ఉంటుంది, తీసుకు రావద్దు అంటే కుదరదని చెప్పి తల్లిదండ్రులే చెప్తున్నారు అనేటువంటిది అక్కడ ఆ స్కూల్ తాలూకా యాజమాన్యము లేదంటే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అంటే సెల్ అనేటువంటిది ఈ రోజుల్లో అంత అవసరమా, ఇంటర్మీడియట్ స్టూడెంట్కి అంత అవసరమా? అలాగే వాళ్ళ తాలూకా ప్రవర్తన మీరు అబ్జర్వ్ చేయట్లేదు తల్లిదండ్రులు. చాలా కీలకం ఏంటంటే ఈ టీనేజ్లోనే, టీనేజ్లో డిస్టర్బ్ అయిపోయినటువంటి పిల్లలు జీవితంలో సెటరేట్ అయినటువంటి దాఖలాలు 90% ఉండవు. ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లేదంటే నేను చెప్పిన తప్పు అనుకుంటే మానసిక నిపుణులను కనుక్కోండి. ఎవరైతే టీనేజ్లో డిస్టర్బ్ అయ్యారో ఇంటర్మీడియట్ ఇంజనీరింగు ఆ టైంలో వాళ్ళు కానీ దారి తప్పితే జీవితంలో మళ్ళీ సెటరేట్ అయినటువంటి దాఖలాలు 90% ఉండవు అన్నది ఖచ్చితంగా నిపుణులు చెప్తున్నటువంటి విషయం. ఇదేదో మన సొంత కవిత్వం కాదు. అందుకే తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ సొసైటీలో ఉన్నటువంటి పెద్దలు కానీ దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. కల్పించినంతసేపు వాళ్ళు సెకండ్ ఇయర్ రోజు చేసింది ఫస్ట్ ఇయర్ రోజు చూసి మేము కూడా ఇలాగే చేస్తాము, మేము కూడా ఇలాగే చెయ్యాలేమో, ఇదే ఎంజాయ్మెంట్ ఏమో అనుకుంటారు. అలా కాకుండా మేము స్కూల్ నుండి వెళ్ళిపోతున్నప్పుడు మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మా బుక్స్ ఇస్తాము, మేము ఏమి ఎలా ప్రిపేర్ అయ్యామో వాళ్ళకి తెలియజేస్తాము, ఐఐటీలో ర్యాంకులు ఇంజనీరింగ్లో ర్యాంకులు కొట్టాలంటే ఏం చేయాలి ఎలా ప్రిపేర్ అయ్యాము అన్నది తెలియ ఆ విధంగా కమ్యూనికేషన్ అనేటువంటిది పర్సన్ టు పర్సన్ వెళ్ళే విధంగా అక్కడ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి టీచ్ చేస్తూ ఉండాలి, నిరంతరం చెప్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఎక్కువగా పిల్లలందరూ కూడా ఒంటరి తరాన్ని కోరుకుంటున్నారు. పూర్వం ఒక 25-30 సంవత్సరాలకు వెళ్ళిపోతే 25 సంవత్సరాల ముందుకెళ్తే మీకు గుంపులు గుంపులుగా ఉండేవారు స్టూడెంట్స్, అంటే ఓ 4-5 గ్రూప్ 10 మంది కలిపి తిరిగేవారు, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా. అలాగే ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక 5 గ్రూప్ 10 మంది సినిమాకి వెళ్తూ ఉండేవారు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రకం. ఇప్పుడు ఒంటరితనం అయిపోతుంది, సెల్ పట్టుకొని ఏదో మారుమూలన కూర్చోడు, ఒంటరిగా వాడే నవ్వుకోవడం, వాడే మెసేజ్ పెట్టుకోవడం, వాడే ఏం చేస్తున్నాడో వాడికే తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మానసిక నిపుణులు ఏం చెప్తున్నారు అంటే అది చాలా మంచి పద్ధతి కాదు, చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఫ్యూచర్లో. అలాగే సూసైడ్స్ పెరగడానికి కూడా ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే చిన్నప్పటి నుండి ఆ ఒంటరితనము, తన భావాల్ని వేరొకరితో పంచుకోకపోవడము, వేరొక భావాల్ని కష్టాలని సుఖాలని వీడు పంచుకోకపోవడం, ఈ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఎక్కువ సూసైడ్ జరుగుతున్నాయి అనేటువంటిది నిపుణులు చెప్తున్నారు. అంటే మీ పిల్లల గురించి మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, మా పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చాము 10,000 పెట్టి సెల్ కొన్నాము, లేదంటే ఐఫోన్ కొన్నాను బండి కొన్నాను ఇంటర్మీడియట్లోనే మా అబ్బాయికి అన్నది కరెక్ట్ కాదేమో అన్న అభిప్రాయం, మీరు కూడా ఒకసారి ఆలోచించి తల్లిదండ్రులందరూ సరైన నిర్ణయం తీసుకుంటే భావి తరాలకి భారతదేశానికి ఉపయోగపడే మంచి పౌరులు ఉత్పన్నం అవుతారు, బయటకు వస్తారు. లేకపోతే ఎప్పుడూ కూడా ఏదో గవర్నమెంట్ వస్తే చేయి చాపి అడుక్కునేటువంటి జనరేషన్ మళ్ళీ వస్తుంది, నాకు ఉద్యోగం ఇవ్వలేదు, నాకేమో
భృతి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని అడుక్కోవడం కాదు. మనం ఏం చేసామన్నదే వస్తుంది. కొత్త కొత్త విధానాలు కనుక్కుంటాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ముందు పోతుంటే భారతదేశం ఇంకా కూడా ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రిలీజ్ అవుతున్నా సరే అందులో నిపుణులు లేరు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నిపుణులు అనేవి రావట్లేదు, ఇంజనీరింగ్ కాలేజీ నుండి జాబులు అయితే చాలా ఉన్నాయి కానీ నిపుణులు లేరు అని చెప్పేసి. దానికి కారణాల్లో మనం కూడా ఒక కారణమేమో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సొసైటీ కూడా దీని గురించి ఆలోచించవలసిన బాధ్యత అందరికీ ఉంది. దీని మీద తగు విధంగా శ్రద్ధ తీసుకుంటూ తల్లిదండ్రులు, జై హింద్, భారత మాతా కీ జై.